నేను ఉండే రూమ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. నేను తీసుకున్న రూమ్ వచ్చేసి 278 రూపాయలు అంతే ఒక రోజుకి, అంటే ఒక రోజు అంటే ఒక నైట్కి అనమాట. ఇక్కడ నుంచి 200 మీటర్లు వెళ్తే మనకు తాజ్ మహల్ ఎంట్రీ అయితే వస్తుందంట. సో తాజ్ మహల్ ఎంట్రీ కోసం ఇక్కడ ఇది ఎంట్రన్స్, అదిగోండి అక్కడ సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత ఇది ఎంట్రన్స్ అండి. యాక్చువల్గా బిఫోర్ మనం దీనికి ఇక్కడ రావడానికి ముందు ఏం చేయాలంటే మనము ఆన్లైన్లో టికెట్ కొనాలి, అర్థమైందా? ఇది నేను ఆన్లైన్లో టికెట్ తీసుకున్నానండి. ఈ వెబ్సైట్ చూడండి, వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఏఎస్ఐ పేయూమనీ డాట్ కామ్. చూసారు కదా వెబ్సైటు, ఆ వెబ్సైట్లోకి వెళ్తేనే మాత్రమే మీరు టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. చాలా ఈజీ అండి, 2 మినిట్స్లో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? వావ్, భలే ఉంది అసలుకి. ఇలాంటి కోటలు చూడాలంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు చూడండి ఎంత గ్రేట్ తెలుసా ఆ డిజైన్ చూడండి, అసలుకి ఆ టైంలో ఆ డిజైన్ చేశారంటే సూపర్ అబ్బా, సూపర్ అసలుకి అద్భుతం కదా మిత్రమా. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయని క్లియర్గా మనకు అన్ని ఒక మ్యాప్లో చూపించారు. ఎలా ఉంది తాజ్ మహల్? అద్భుతం మిత్రమా, నిజంగా. ఇంకా దగ్గరికి వెళ్దాం, ఎంత వీలైతే అంత దగ్గరికి వెళ్ళి, ఎంత వీలైతే అంత దగ్గర నుంచి చూద్దాం. సరేనా? చూడండి ఈ రాయి, అప్పట్లోనే ఈ రాయితో చేశారంటే చాలా గ్రేట్ కదా. అసలు ఈ రాయిని అతికించడం ఏంటరా బాబు, మరీ దారుణంగా కదా ఈ డిజైన్ కానీ అసలుకి సూపర్ మిత్రమా. అయితే లైఫ్లో ఒక్కసారి అని చూడాలి. యాక్చువల్గా అయితే ప్రాబ్లం ఏంటంటే మిత్రమా, మనం తీసుకుంది జనరల్ టికెట్, అంటే నాకు తెలియదు ఆ తాజ్ మహల్ ఉంటే తాజ్ మహల్ కొట్టాను. ఇట్స్ మేబీ ఇట్స్ సరించే ఎంట్రీ ఉందేమో చూద్దాం. కొట్టిన పైకి వెళ్ళాలి యాక్చువల్గా అయితే, మనం పైకి వెళ్ళడానికి ఉంటుందో లేదో తెలీదు జనరల్ టికెట్స్ వాళ్ళకి, ఉంటుంది అనుకుంటున్నా. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయంట అండి, అవన్నీ నాకు తెలీదు. ఇక్కడికి వచ్చినా తెలిసిన తర్వాత యమునా నది చూడండి ఎలా ఉంది. యమునా నది, యమునా నది, అది స్తంభం ఉంది కదా, ఆ స్తంభం కూడా పాలరాయండి. అసలు ఎలా సాధ్యమైంది ఆ రౌండ్ షేప్ ఎలా చేసిండ్రు ఆ టైంలో? ఆ డిజైన్ చూడండి, అక్కడ అక్కడ ఒక డిజైన్ చూడండి, అది మీకు కనపడడం లేదా? ఇదేంటా హోల్ ఉంది ఇక్కడ వాటర్ వెళ్ళడానికి, అంటే కింద డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టుంది అర్థం దానికి కదా. అంతే కదా మిత్రమా, చెమటలు మాత్రం భయంకరంగా పడుతున్నాయి. చెమటలు పడుతుంటే భయం వేస్తుంది నాకు, మళ్ళా డిహైడ్రేషన్ అయిపోతున్నాయి మరో బాబు అని భయం వేస్తుంది. ఇదేం తెలుసా, ఎంత వీలైతే అంత త్వరగా రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటా, రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాయా, మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తా, 10 లోపల ఆఫ్ చేసేసి కావాలంటే నైట్ టైం రైడ్ చేసుకుంటానండి. నేను చాలా కష్టంగా ఉంది నిజంగా, నాకైతే మాత్రం తెలుసా చాలా అంటే చాలా కష్టంగా ఉంది.
ఇక్కడ ప్రతి ఫ్రైడే వచ్చేసి నమాజ్ జరుగుతుంది. ఈ ప్లేస్లోనే ఇవన్నీ ఒక్కొక్కరు ఉండడానికి తెలుసు అవన్నీ చూసారా. సో సూపర్గా ఉంది కదా, ఫోటో తీసేది లేదా కనీసం. సో మిత్రమా, ఫైనల్గా పోదామని మెంటల్గా ఫిక్స్ అయినా, ఇంత దూరం వచ్చాం మీకు చూపిద్దామని అని ఫిక్స్ అయ్యన్నమాట. అంటే చెమటలు ఎక్కువ పడుతున్నాయి, మళ్ళీ డిహైడ్రేట్ అయిపోతున్నామో భయం వేసింది. అలా కానీ చూద్దామని తీసుకున్న టికెట్ అయితే ఇప్పుడు వెళ్దాం. మిత్రమా, ఇలాంటివి ఉంటాయన్నమాట, ఇలా మన షూ వేసుకోవడానికి, షూలో వేసుకోవడానికి ఇక ఇవి ఉంటేనే మనకు అలో ఇస్తారు అనుకుంటా. అరే వీళ్ళు ఎవరు వేసుకోకుండా వెళ్ళిపోతున్నారు, ఏంటి నాకు అర్థం కాదు సమాచారం. సరే చూద్దాం, వేసుకుందాం. కొంతమంది ఇవి వేసుకొని వెళ్తుండ్రు పైకి, కొంతమంది ఏం లేకుండా వెళ్తుండ్రు. సో చూద్దాం ఇప్పుడు మనం వేసుకుని వెళ్దాం. అమ్మ బాబోయ్, ఇదిగోండి ఇలా సెట్ అయిపోయినాయి. లెట్ మూ చూద్దాం ఎందుకో ఇది అర్థమైనా తెలుస్తుంది. ఫైనలీ మనం పైకి అయితే వచ్చాం మిత్రమా. ఒక్కసారి సమాధి ఉంటుంది కదా, చూద్దాం సరేనా. మొత్తం లేకపోతే జాయింట్ వేశారు మళ్ళీ. నాకు ఇవంటే ఇష్టం ఇలాగా, అసలు ఆ టైంలో ఈ విధంగా క్రియేట్ చేయడం చాలా చాలా గ్రేట్ థింగ్. ఇక్కడ చూసారండి, ఇదే మిత్రమా సమాధి, రెండు సమాధులు ఉన్నాయి చూడండి. ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట, క్లియర్గా కనబడుతుంది. ఫోటోనే వీడియోనే తీయకూడదు అన్నాడు, కానీ మనం అందిస్తాం కదా మామూలు ఉండదు. ఇది రిమైనింగ్ పార్ట్. బయటకు వచ్చా మిత్రమా, ఇదండి సంగతి. ఇక్కడ మన వాళ్ళు అందరు ఫోటోలు దిగుతూనే ఉంటారు ఇక్కడ, కానీ నాకు మాత్రం ఫోటోలు తీసేవారే లేదు. నేను ట్రై చేయని కూడా ట్రై చేయట్లేదు అనుకోండి, అదేరే విషయం. కనీసం ఫోటో దిగుతామని ట్రై చేయట్లేదు. సో ఓకే మిత్రమా, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి మనం ఇంకా స్పీడ్ స్పీడ్గా హోటల్కి వెళ్ళి పడుకుని నిద్రపోతాం కొద్దిసేపు. వీడియోలు ఎడిటింగ్ చేయక చాలా పెనింగ్లో ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎడిటింగ్ చేద్దామా అంతా అర్థం కావట్లేదు. ఇది మంచిగా ఎంజాయ్ చేస్తుండ్రు. సో మనం ఏం చేద్దామంటే ఒక రౌండ్ వేద్దాం సరేనా. ఇది మొత్తం తట్టుకోలేంటరా బాబు అనే విధంగా తిరిగాను నేను ఇప్పుడు దాకా, అది ఇప్పుడు అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా హ్యాపీ, వెరీ 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 బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఒక్కోసారి ఎలా ఉంది.
సో మిత్రాస్ బయటకు వచ్చేసా నేను మాత్రం. సో విషయం ఏంటంటే ఇక్కడ లోపలికి ఎంట్రీ వచ్చేసి లాస్ట్ 5 వరకు ఉంటుందండి, 5 లాస్ట్, 6కి అలా అందరినీ బయటికి పంపించేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో వచ్చేటప్పుడు చూపిస్తా కదా వెబ్సైట్, ఆ వెబ్సైట్లో మీరు అయితే టికెట్ బుక్ చేసుకోండి, టికెట్ బుక్ చేసుకొని వచ్చేయండి. వచ్చిన తర్వాత పైకి పోవడానికి అక్కడ వేరే కౌంటర్ ఉంది కదా, ఆ కౌంటర్లోకి వెళ్ళి 200 రూపీస్ పైకి వెళ్ళడానికి, అది ఆ సమాజ్ చూడాలని అనుకుంటే. సో తీసుకొని వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. సరేనా మిత్రమా, లవ్ యూ ఆల్ మై డియర్ మిత్రాస్, దిస్ ఈస్ యువర్స్ కన్నా సైనింగ్ అవుట్. బై నౌ, థ్యాంక్ యూ, ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై నేచర్. బై బై మిత్రమా.